హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. సో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే ఇంకొక మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చూడాల్సిన క్వశ్చన్. మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు, వినే ఉంటారు దీని గురించి. సో యాజ్ యూజువల్ నేను ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూనో, సో ఐఎమ్ గివింగ్ యూ అ క్వశ్చన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఒక టాపిక్, ఆ టాపిక్కి సంబంధించి బ్యాక్ డ్రాప్ చెప్తాను, దానికి సంబంధించి వేరియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అండ్ దానికి సంబంధించి ఇంకేమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయా. సో ఒకవేళ ఎందుకంటే యూపీఎస్సీ కానీ గ్రూప్ వన్ కానీ పాలిటీకి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు స్టూడెంట్స్కి చాలా వరకు క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి పదాలు, కాన్స్టిట్యూషన్లో ఏం లేవు అనేది చాలా చాలా క్లియర్గా తెలియాలి. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు వచ్చేసరికి డిస్క్రిషనరీ పవర్స్. సో డిస్క్రిషనరీ పవర్స్, దీన్నే విచక్షణ అధికారాలు అంటాం, విచక్షణ అధికారాలు. సో వెరీ వెరీ సింపుల్, అంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐపిసి కానీ ఎవరికైనా కూడా దీని గురించి చాలా చాలా కైండ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఏంటి, విచక్షణ పవర్స్ అంటే ఏంటి కొంచెం చెప్పగలుగుతారు. కానీ దాన్నే ఒక ఆన్సర్ ఫార్మాట్లో ఎలా రాయాలి, అంటే దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్టే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ని చూపించాను, పోస్ట్ చేశాను, జూమ్ ఇన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇదే క్వశ్చన్స్ వస్తాయని కాదు, డిస్క్రిషనరీ పవర్కి సంబంధించి 4-5 రకాలుగా క్వశ్చన్స్ అడిగితే విచక్షణ అధికారాల గురించి వాటన్నిటికీ సంబంధించి ఎలా అడిగినా మీరు ఆన్సర్ రాసేటట్టు కెపాసిటీ ఇవ్వడం నా ముఖ్య బాధ్యత. ఓకే, సో వస్తుంది రాకపోవచ్చు, కానీ యూపీఎస్సీకి కానీ స్టేట్ పిఎస్సికి కానీ ఇది చాలా యూనో ఎక్కువ అట్రాక్ట్ చేసే క్వశ్చన్, ఎగ్జామినర్ ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్న స్కోప్ ఉన్న క్వశ్చన్. మీకు చూడొచ్చు, డిస్కస్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన భారత రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలను చర్చించండి. ఇదే కంటెక్స్లో ఇదే క్వశ్చన్కి ప్రెసిడెంట్ ప్లేస్లో గవర్నర్ ఇస్తాడు, అదే క్వశ్చన్. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్ మీకు క్లియర్ అయిపోతుంది. ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ అపాయింటింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్లే అ క్రూషియల్ రోల్ ఇన్ ఎ కోవలిషన్ గవర్నమెంట్. సంకీర్ణ ప్రభుత్వాలలో, సో ప్రధానమంత్రి, మీరు క్వశ్చన్ చూడొచ్చు, ఇక నేను క్వశ్చన్ చదవదలుచుకోలేదు. సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఎక్సర్సైజ్, ఏ సందర్భంలో విచక్షణ అధికారాలను యూజ్ చేస్తాడు. సో హౌ ఫార్ డు, అంటే పార్లమెంటరీ వ్యవస్థలో భారత రాష్ట్రపతి స్వతంత్రంగా వ్యవహరించగలరని మరియు విచక్షణాధికారాలను ఎంతవరకు ఉపయోగించగలరని మీరు అనుకుంటున్నారు, చర్చించండి. నెక్స్ట్ మీకు ఈ క్వశ్చన్ కనబడుతుందని అనుకుంటున్నాను. సో ఫిఫ్త్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి కేవలం ఉత్సవ అధిపతిన లేదా, అంటే సెరిమోనియల్ హెడ్ మాత్రమేనా, లేదా గణనీయమైన అధికారాలు ఏవైనా ఉన్నాయా, ఉంటే ఏంటి. సో రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్గా పేర్కొనే చర్చ సందర్భంలో చర్చించండి, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ బీయింగ్ కాల్డ్ యాజ్ రబ్బర్ స్టాంప్. ఇంకో చూడండి, ఇన్ పార్లమెంటరీ సిస్టమ్ ప్రెసిడెంట్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది సెవెంత్ క్వశ్చన్, టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇండియన్ ప్రెసిడెంట్ హ్యావ్ పవర్ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ, కెన్ ద ప్రెసిడెంట్ బియర్లీ కెన్ బి మియర్లీ రెడ్యూస్డ్ టు అ రబ్బర్ స్టాంప్. ఓకే, సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ని ఇంకొక విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇవి మనం చెప్పుకుంటున్న కొన్ని క్వశ్చన్స్. సో వీటన్నిటికీ డిస్క్రిషనరీ పవర్స్. సో ఒకటి, డిస్క్రిషనరీ పవర్స్ గురించి కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా, అంటే మనం జనరల్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటాం కదా, ఎక్స్ప్లిసిట్ అంటే ఈ విచక్షణ అధికారాల గురించి మన రాజ్యాంగంలో ఎక్స్ప్లిసిట్గా ఉన్నదా. సో డైరెక్ట్ అంటే ఎక్స్ప్లిసిట్, వీటి గురించి మన కాన్స్టిట్యూషన్లో ఇంప్లిసిట్, ఇండైరెక్ట్గా ఉందా. ఈ విచక్షణ అధికారాలకు సంబంధించి ఇంతకుముందు నేను 7 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఈ 7 క్వశ్చన్స్లో
అది ప్రెసిడెంట్ కంటెక్స్ట్ లో మీరు ఇమాజిన్ చేయొచ్చు, దాన్ని గవర్నర్ కంటెక్స్ట్ లో కూడా ఇమాజిన్ చేయొచ్చు. అంటే ప్రెసిడెంట్ గవర్నర్ విచక్షణ అధికారాల టాపిక్ చెప్తున్నాను, దానికి సంబంధించి రెండు కలిపి 14 different questions మీకు ఇచ్చాను, మీకు ఐడియా వచ్చింది. దీనికి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు అర్థమవుతుంది. సో టాపిక్ ని మీ అందరికీ కొంచెం ఐడియా ఉండి ఉంటుంది. సో బేసికల్ గా కొంతమందికి ఒక్కొక్క ఎక్స్టెంట్ వరకు తెలిసి ఉంటుంది కదా. నేను ఒక 0 student, అంటే ఆల్రెడీ యూపీఎస్సి మెయిన్స్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, ఆల్రెడీ ఆ కంటెంట్ మొత్తం బ్రెయిన్ లో ఉండి ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ టైం టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం, ఫస్ట్ టైం మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వడం, ఇట్లా డిఫరెంట్ డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇండియాలో డైవర్సిటీ ఉన్నట్టే ఈ గ్రూప్ 1 రాసే వాళ్ళలో కూడా వైవిధ్యం ఉంది. సో ఆ 0 level నుంచి హై లెవెల్, హైయెస్ట్ లెవెల్, సో వీళ్ళందరినీ అంటే 0 level ని దృష్టిలో పెట్టుకొని ప్రతి బేసిక్ పాయింట్ చెప్పి దాని తర్వాత హై లెవెల్ వరకు వెళ్తూ ఉంటాను. దీనికి సంబంధించిన నోట్స్ ఇంగ్లీష్ మీడియం సేమ్ కంటెంట్, తెలుగు మీడియం కంటెంట్ కూడా మీకు ఇస్తాను. మీరు రిలాక్స్గా క్లాస్ వినండి, మీరు ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాయాలనుకుంటే యూ కెన్ రైట్ ఇట్, మీరు ఇంకా ఫాస్ట్గా రివైజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో దానికంటే ముందు సో ప్రెసిడెంట్కి సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా ఒక ప్రొవిజన్ చూపిస్తాను చూడండి. అక్కడ జూమ్ ఇన్ చేస్తుంది, ఇక్కడ జూమ్ అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఆర్టికల్ 74 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి 74 గురించి. సో దేర్ షాల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్ హూ షాల్ ఇన్ ద ఎక్సైజ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ అడ్వైస్. సో ఇట్లా ఉంది. సో ప్రొవైడెడ్ ప్రెసిడెంట్ మే రిక్వైర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు రీకన్సిడర్. ఇది మీకు జస్ట్ ఓవర్వ్యూ, అంటే మీకు చెప్పబోయే కాన్సెప్ట్కి దీనికి కనెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 163, అంటే ఇక్కడ చూడండి ఈ 74 ఎక్కడా కూడా డిస్క్రిషనర్ అంటే డిస్క్రిషన్ అనే పదం లేదు. అంటే కాన్స్టిట్యూషన్లో రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాల గురించి ప్రత్యక్షంగా మెన్షన్ చేసి లేదు. అదే 163 చూడండి, ఇది గవర్నర్కి సంబంధించి. చూడండి సేమ్ పాయింట్. There shall be a council of ministers with the chief minister as the head to aid and advise the governor to exercise of his functions except in so far as he is by or under this constitution required to exercise his functions or any of them in his discretion. Chudandi ikkada discretion. So ante discretion ane padam president context lo lekapoyina governor context lo undi. మరి ప్రెసిడెంట్ ఏవైనా యూజ్ చేస్తాడా డిస్క్రిషనరీ పవర్స్, గవర్నర్ ఏవైనా యూజ్ చేస్తాడా చూద్దాం. ఒకసారి సేమ్ ఇదే దాన్ని మీకు తెలుగులో కూడా డిస్ప్లే చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. తెలుగు చూడండి, గవర్నర్ తన విధుల్ని నిర్వర్తించడంలో సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఉంటుంది. ఈ రాజ్యాంగం ద్వారా లేదా దాని ప్రకారం అతను తన విధులను నిర్వర్తించిన అవసరం ఉన్నంత వరకు లేదా అతనిలో ఏదైనా విచక్షణ, అంటే కొంచెం ట్రాన్స్లేషన్ అటు ఇటు అయినా కానీ కొంచెం క్లియర్గా ఉంది. గవర్నర్ తన విచక్షణతో వ్యవహరించాల్సిన ఈ రాజ్యాంగం ప్రకారం లేదా దాని ప్రకారం ఏదైనా విషయం ఏ ప్రశ్న అయినా తలెత్తితే గవర్నర్ తన విచక్షణతో వ్యవహరించే నిర్ణయమే. అంటే ఏ అంశం గవర్నర్ యొక్క విచక్షణ కిందికి వస్తుంది అనేది చెప్పడం కూడా గవర్నర్ యొక్క విచక్షణనే. అంటే వెదర్ ఒక పాయింట్ నా డిస్క్రిషన్ లో ఉంటుందా లేదా చూడండి, ఇదే ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ వెదర్ ఎనీ మ్యాటర్ ఈజ్ విత్ ద గవర్నర్ బై ఆర్ అండర్ ద కాన్స్టిట్యూషన్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఇన్ హిస్ డిస్క్రిషన్. నేను ఇంకా సో ఇంకా ప్రతి పదం చదవదలుచుకోలేదు, మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఏదేది గవర్నర్ యొక్క విచక్షణ కిందికి వస్తుందో అది తేల్చే విచక్షణ కూడా గవర్నర్కే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ 74 article 163 article మీ బ్రెయిన్ లో క్లియర్ గా కూర్చుంటే అప్పుడు నేను ఈ క్వశ్చన్ ని క్లియర్ గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్, సో ఫస్ట్ ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నాను. నేను రాష్ట్రపతిని ఉద్దేశించి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రపతిని. సో ఈ రాష్ట్రపతిని ఉద్దేశించి చెప్పిన తర్వాత సేమ్ పాయింట్స్ గవర్నర్ కి కూడా ఉంటాయి, అయితే గవర్నర్ లో కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి, ఆ ఎక్స్ట్రా పాయింట్స్ ని కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ మీ అందరికీ తెలిసింది చెప్తాను. ఓకే, సో మీ అందరికీ తెలిసిన కంటెక్స్ట్ అంటే ఆర్టికల్ 111 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 111. సో మనం రాష్ట్రపతి విచక్షణ గురించి చెప్తున్నాం కదా, 111 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 111 ఆఫ్ ద ఇండియన్ భారత రాజ్యాంగంలోని ఇది మొత్తం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. సో ఆర్టికల్ 111
అంటే బిల్స్ ఏవైతే ఉన్నాయో, బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఈ బిల్లులకి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే, ఈ బిల్లులకి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే అవి చట్టం అవుతాయి. ఇఫ్ ద బిల్ గెట్స్ అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, వెన్ ఎవర్ ద ప్రెసిడెంట్ గెట్స్ అప్రూవ్, అంటే వెన్ ఎవర్ ద ప్రెసిడెంట్ గివ్స్ అప్రూవల్ టు ద బిల్స్, దెన్ ద బిల్స్ విల్ బికమ్ యాక్ట్. అంటే రాష్ట్రపతి బిల్లులకు ఎప్పుడైనా కూడా ఆమోదం తెలిపితే అవి చట్టం అవుతాయి. ఇది మాత్రమే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. మరి ఈ బిల్లులకు ఈయన ఆమోదం తెలపకపోతే చట్టం అవ్వదు, అంతే. అంటే దీన్ని బట్టి ఏం చెప్తుందంటే, బిల్లులను ఎస్ చెప్పడం లేదా బిల్లులకి నో చెప్పడం అనేది ఎవరి ఇష్టం? రాష్ట్రపతి. దానికంటే ముందు మనం డిస్క్రిషనరీ పవర్ అని చెప్పి చెప్తున్నాం, డిస్క్రిషనరీ పవర్. సో ఈ డిస్క్రిషనరీ పవర్ అంటే సింపుల్గా ఏంటంటే, సొంతంగా అని అనుకోవచ్చు. సొంతంగా అంటే వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీవన్, ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఆయన సొంతంగా చేస్తే, సొంతంగా చేస్తేనే దాన్ని డిస్క్రిషనరీ పవర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ దీనికి ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ ఇక్కడ చెప్తున్నాం చూడండి, ఆర్టికల్ 74 ఇక్కడ ఏం చెప్తుందంటే, దేర్ షాల్ బి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్ వైల్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. రాష్ట్రపతి తన విధుల్ని నిర్వర్తించడంలో భాగంగా ఆయనకు సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి ఉండాలి. అయితే దీన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసిన, అంటే దీన్ని బేసికల్గా రెండు రకాలుగా, ప్రెసిడెంట్ సలహా, ప్రెసిడెంట్కి సలహా చెప్పడానికి వీలు ఉండాలి. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో దీన్ని ఏమని ఇంటర్ప్రిట్ చేసిందంటే, వ్యాఖ్యానం ఏమని చేసిందంటే, రాష్ట్రపతికి సలహాలు చెప్పడానికి వీళ్ళు ఉంటారు అని చెప్పి మనం కాన్స్టిట్యూషన్లో చూస్తున్నాం. దాని అసలు మీనింగ్ ఏంటంటే, బేసికల్గా రాష్ట్రపతి ఏ పని చేసినా, ప్రెసిడెంట్ ఏం చేసినా ప్రధానమంత్రి మంత్రిమండలి చెప్పినట్టే చేయాలి. రాష్ట్రపతి ఏ పనైనా ప్రధానమంత్రి మంత్రిమండలి చెప్పినట్లు కాకుండా తన సొంతంగా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది, దాట్ క్యాన్ బి అన్కాన్స్టిట్యూషనల్. సుప్రీంకోర్టు ఇట్లా కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేసింది. సో బేసికల్గా రాష్ట్రపతి ఏం చేయాలన్నా ప్రధానమంత్రి మంత్రిమండలి చెప్పినట్లే చేయాలి. ప్రధానమంత్రి మంత్రిమండలి చెప్పినట్లు కాకుండా రాష్ట్రపతి తన సొంతంగా ఏది చేసినా అది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అపాయింట్ చేస్తాడు, ఆయన సొంతంగా అపాయింట్ చేస్తాడా? దాని మీనింగ్ ఏంటి? పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన ఇప్పుడే అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఫైనాన్స్ కమిషన్ వలన మెంబర్స్ని అపాయింట్ చేస్తాడు, ప్రెసిడెంట్ క్యాగ్ని అపాయింట్ చేస్తాడు, ప్రెసిడెంట్ అటార్నీ జనరల్, ప్రెసిడెంట్ బిల్, అంటే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు, ప్రెసిడెంట్ పార్డన్ అంటే క్షమాభిక్ష అధికారాలు కలిగి ఉంటాడు. ఇవన్నీ ప్రెసిడెంట్ పేరు పైన జరుగుతుంది. ప్రెసిడెంట్ అది చేస్తాడు ఇది చేస్తాడు ఇవన్నీ చెప్పుకుంటున్నాం, కానీ సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యానం మేరకు ప్రెసిడెంట్ ఇవన్నీ చేస్తాడు కానీ ఆయన సొంతంగా చేయడు. ఆయన ఏది చేసినా ప్రధానమంత్రి మంత్రిమండలి చెప్పినట్టే చేస్తారు. ప్రెసిడెంట్ చేస్తాడు అంటే ఇండైరెక్ట్గా ఎవరు చేస్తారు? పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే పేరుకు మాత్రమే ఇతనికి పవర్స్ ఉన్నాయి, అసలైన పవర్స్ అన్ని కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయంటే పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎందుకు ఇలా సుప్రీంకోర్టు ఎందుకు ఇలా చెప్పింది? ప్రెసిడెంట్ని అవమానించడానికి చెప్పిందా? ప్రెసిడెంట్కి ఆ మాత్రం అధికారాలు ఉండవా? అంటే బేసికల్గా ఇండియా అధ్యక్ష తరహా ప్రభుత్వం కాదు. ఇండియా ఈజ్ నాట్ ఎ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా వ్యవస్థ ఉన్నది, పార్లమెంటరీ మోడ్ ఆఫ్ సిస్టమ్. అందులో మోర్ పవర్స్ ఎవరికి ఉండాలంటే పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వీళ్ళకి ఎందుకు ఉండాలంటే దే ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ డైరెక్ట్లీ, ఎందుకంటే ఒక ఎంపీగా వాళ్ళు ఎలెక్ట్ అవుతారు. కానీ ప్రెసిడెంట్ విషయంలో ఏమైపోయింది? ఆయన ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్, ఆయన ఎలక్షన్స్లో కూడా వీళ్ళ ప్రభావమే ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ సిస్టమ్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ చేతుల్లో పవర్స్ ఉండకూడదు, సో పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతుల్లో ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా కూడా యూనో ఖచ్చితంగా పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టే ప్రెసిడెంట్ చేయాలని ఎక్కడా లేదు. సో లేదు కాబట్టి ఆయన వినకపోవచ్చు, ఆయన వినకపోతే ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ అనే ఫామ్ని కోల్పోతుంది. బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా అని సుప్రీంకోర్టు చెప్పింది, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అసలైన పవర్స్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతుల్లో ఉంటాయి కానీ ప్రెసిడెంట్ చేతుల్లో కాదు. సో ప్రెసిడెంట్ ఏం చేసినా ఆయన సొంతంగా కాకుండా వీళ్ళ చెప్పినట్టే చేయాలి, ఇది మనకు తెలిసింది. సో ఆయన
సొంతంగా చేసేదాన్ని నేనేమంటున్నాను, విచక్షణ అధికారాలు. సో ఆయన సొంతంగా చేసేది ఏంటంటే ఆర్టికల్ 111 ప్రకారం బిల్స్కి అప్రూవల్ ఇవ్వడం, బిల్స్కి అప్రూవల్ ఇస్తాడు. సో ఇలా ఇప్పుడు ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది, ఇఫ్ ఎ బిల్ కమ్స్ టు ద ప్రెసిడెంట్, ఆయన అప్రూవ్ చేస్తే యాక్ట్ అవుతుంది, ఆయన రిజెక్ట్ చేస్తే బిల్ ఆగిపోతుంది, బిల్ విల్ స్టాప్. ఆయన రిజెక్ట్ చేస్తే బిల్ ఏమవుతుంది, ఆగిపోతుంది. అండ్ అలాగే ఒకవేళ ఆ బిల్లుని ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన రిజెక్ట్ కూడా చేయట్లేదు, జస్ట్ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ఇది, ఇప్పుడు చూడండి ఇవన్నీ మీకు తెలుసు, ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే మీకు తెలిసిన కాన్సెప్ట్స్ని ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్లో అడగాలంటే ఎలా స్ట్రక్చర్డ్గా, ఎలా సిస్టమాటికల్గా పెట్టాలి, ఆ సిస్టమాటికల్గా పెట్టడానికి కొంచెం బేసిక్ నాలెడ్జ్ కావాలి. సో ఆ బేసిక్ నాలెడ్జ్ని ఇచ్చి దెన్ ఆ సిస్టమాటికల్గా ఎలా పెట్టాలో మీకు చెప్తాను, ఓకేనా? సో ఒకవేళ ఈ పాయింట్ మీకు ఐడియా ఉంటే మీరు ఫాస్ట్ మోడ్లో పెట్టుకోవచ్చు, సో దెన్ డైరెక్ట్గా క్వశ్చన్ చెప్పేటప్పుడు మీరు వినొచ్చు, ఓకేనా? సో ఎందుకంటే డైరెక్ట్ చెప్తే ఈ సార్ ఫాస్ట్ వెళ్తున్నాడు, అసలు ఏం కవర్ చేయట్లేదు, అర్థం అవ్వట్లేదు అనే నెగిటివిటీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలా చెప్తున్నాను. సో అంటే ఎన్ని రోజుల్లో ఒక బిల్లుకి ప్రెసిడెంట్ అప్రూవల్ ఇవ్వాలి, ఆమోదం తెలపాలి అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. సో కాబట్టి ఆయన ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండొచ్చు. సో అయితే దీన్ని నేనేమంటున్నాను, అబ్సల్యూట్ వీటో. దీన్ని నేనేమంటున్నాను, పాకెట్ వీటో. ఏం చెప్పకుండా అలాగే ఉన్నారు. అయితే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, నీకు చెప్తున్నాను అంతే, ఓకే? ఎగ్జామ్లో డిస్క్రిషనరీ పవర్ గురించి ఏది ఏం రాయాలో కూడా నేను చెప్తాను. సో తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం తీసుకొచ్చిందంటే దట్ ఈస్ నథింగ్ బట్ పునఃపరిశీలన, రీకన్సిడరేషన్. ఒక బిల్లుని రాష్ట్రపతి రెండోసారి పంపినట్లయితే, సో పార్లమెంటు అంటే పునఃపరిశీలనకు పంపినట్లయితే పార్లమెంట్ మళ్ళీ పంపిస్తే సెకండ్ టైం ఆయన కంపల్సరీ సిగ్నేచర్ పెట్టాలి. దీన్నే మనం ఏమంటున్నాం సస్పెన్సివ్ వీటో. ఓకే, సో మళ్ళీ ఈ అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, సస్పెన్సివ్ వీటో ఇవేవి కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేవు, దే ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఆ నేచర్ని బట్టి ఇలా యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, రాష్ట్రపతికి ఆర్టికల్ 111 ప్రకారం ఏదైతే ఉందో వీటినే ఇండైరెక్ట్ విచక్షణ పవర్స్ అంట. ఎందుకంటే ఒక బిల్స్కి అప్రూవల్ ఇచ్చే ముందు ఆయన ప్రధానమంత్రి మంత్రిమండలిని ఏం అడగడు. సో బిల్స్కి ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు, ఎప్పుడైనా తిరిగి పంపించవచ్చు. ఇది దీంట్లోనే ప్రెసిడెంట్ యూజ్ చేసేది ఏంటంటే విజ్డమ్. చూడండి ఇక్కడ ఎలా మిస్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు బిల్స్ ఎవరు పంపిస్తారు, పార్లమెంట్. ఇప్పుడు పార్లమెంట్ పంపిన, ఒకవేళ ప్రెసిడెంట్ యాక్టివ్ ప్రెసిడెంట్ యాక్టివిస్ట్ ప్రెసిడెంట్గా ఉండాలంటే నేను ప్రతి బిల్లుని అడ్డుకుంటాను, సో ఏం చేస్తుందో చూద్దామని ప్రెసిడెంట్ అనుకోవచ్చు. ఇలా పార్లమెంట్ పంపిన ప్రతి బిల్లుని రాష్ట్రపతి రిజెక్ట్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం అఫ్కోర్స్ అది మళ్ళీ సెకండరీ. సో ఎందుకంటే ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ సిగ్నేచర్ పెట్టాలని లేదు, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లుకు మాత్రమే కంపల్సరీ సిగ్నేచర్ పెడతాడు. ప్రతి బిల్లుని రిజెక్ట్ చేస్తాడు. సో అందులో ఏమైనా ఉందో ఎస్ చేయొచ్చు. ప్రతి బిల్లుకి సైలెంట్గా ఉండొచ్చు, ఎస్ చేయొచ్చు. ప్రతి బిల్లుని తిరిగి పంపించవచ్చు. అప్పుడు ఎవరు మోర్ పవర్ఫుల్ అన్నట్టు కనిపిస్తుంది, ప్రెసిడెంట్. కానీ ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ కాబట్టి ప్రెసిడెంట్కి మోర్ పవర్స్ ఉండవు. సో అంటే ప్రెసిడెంట్కి అంటే అలా వ్యవహరించకూడదు, అది ప్రెసిడెంట్కి కూడా తెలుసు. అంటే సో ఇప్పుడు సొసైటీలో అంటే క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు. సో ఏదైనా డౌట్స్ అడిగేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ని రేజ్ చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, అంటే విజ్ఞత అంటాం. ఏం చేయాలి ఏం చేయకూడదు మనకు బుక్కుల్లో లేకపోయినా ఒక విజ్ఞతతో మనం వ్యవహరిస్తాం. ఈ సమాజంలో మనం ఉన్నాం, ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం మన పని చేసుకుంటూ పోవాలి. సేమ్ అట్లాగే ప్రెసిడెంట్కి కూడా విజ్ఞత, హీ షుడ్ ఆల్సో యూస్ హిస్ విజ్డమ్. అందుకే ఏం చేయాలి, సో బేసికల్గా ఈయన ప్రతి బిల్ రిజెక్ట్ చేయొచ్చు, ప్రతి బిల్లుని సైలెంట్గా ఉంచవచ్చు, ప్రతి బిల్లుని ఈ మూడిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ అప్పుడు పవర్ఫుల్ ప్రెసిడెంట్ అవుతారు. ఎవరు పవర్లెస్ అవుతారు, పార్లమెంట్. కానీ ఇండియాలో మోర్ పవర్స్ ఎవరికి ఉండాలి, పార్లమెంట్. ఎందుకంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి. సో రాష్ట్రపతి తన విజ్డమ్తో విజ్ఞతతో తెలుసుకొని సో వీలైనంత వరకు బిల్స్కి అప్రూవల్ ఇస్తారు. అయితే సార్ ఒకవేళ మీరు అన్నట్టే ఆయనకు విజ్ఞతతో వ్యవహరించలేడు, ప్రతి బిల్లుని స్టాప్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు కాన్స్టిట్యూషన్లో అంటే పార్లమెంట్కి ఇంకొక పవర్ కూడా ఉంటుంది.
రాష్ట్రపతిని తొలగించే పవర్ ఎవరి చేతుల్లో ఉంటుంది? పార్లమెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో పార్లమెంట్ తొలగించవచ్చు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అంటే ఏ గవర్నమెంట్ పవర్లో ఉందంటే ఎన్డీఏ గవర్నమెంట్ పవర్లో ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పవర్లో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్, కానీ ఒకవేళ ప్రెసిడెంట్ అంటే ఏదో డిఫరెంట్ రీజన్స్ వల్లనో అంతకుముందు అంటే 2024 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇమాజిన్ చేయండి, మొన్నటి ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీయే పవర్లో ఉంది అనుకోండి. సో లైక్ 2014 తీసుకోండి, 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది, 2014 వరకు. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరున్నారు? ప్రణబ్ ముఖర్జీ. ప్రెసిడెంట్ ఎవరున్నారు? ప్రణబ్ ముఖర్జీ. సో తర్వాత 2014లో మిడిల్లో ఎన్డీఏ పవర్లోకి వచ్చింది, బీజేపీ కేమ్ టు పవర్. సో అంటే ఎన్డీఏకి ప్రణబ్ ముఖర్జీకి పడదు, ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ దేనికి సంబంధించిన వాడు? కాంగ్రెస్. ఎన్డీఏ దేనికి సంబంధించింది? బీజేపీ. ఈ రెండు పామ ముంగిస లాంటివి. సో అప్పుడు ఏమనుకున్నారంటే ప్రణబ్ ముఖర్జీ కరడుగట్టిన కాంగ్రెస్ వాది, సో ప్రతి బిల్లుని కూడా ఈయన ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నారు. బట్ ప్రణబ్ ముఖర్జీ అలా చేయలేదు. అంటే ప్రణబ్ ముఖర్జీ తలుచుకుంటే ప్రతి బిల్లుని కూడా ఆపగలిగేవాడు, ఎందుకంటే ఆయనకు డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. కానీ ఆయన విజ్డమ్తో వ్యవహరించాడు, విజ్ఞతతో వ్యవహరించాడు, అన్ని బిల్స్ని రిజెక్ట్ చేయలేదు. సో ఆయనకు అర్థమైంది, నేను ప్రెసిడెంట్ని, నేను సెరిమోనియల్ హెడ్ని, అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను వ్యవహరించాలి, సో అని చెప్పి ప్రతి బిల్లుకి యాక్సెప్ట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవర్లో భాగంగా ప్రతి బిల్లుని రిజెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే విచక్షణను యూజ్ చేసుకుంటాడు. సో ఒకవేళ విచక్షణ లేకుండా ప్రతి బిల్లును రిజెక్ట్ చేస్తే అప్పుడు ఇతన్ని పార్లమెంట్ అయినా తొలగిస్తుంది, సుప్రీంకోర్టు అయినా చూస్తూ ఊరుకోదు, ఎందుకంటే ఇండియా పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాదు. సో డిస్క్రిషనరీ పవర్స్ లో ఫస్ట్ ప్రెసిడెంట్కి ఎక్కడ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయంటే ఆర్టికల్ 111 ప్రకారం బిల్లులకు ఆమోదం తెలపడం. అయితే సో చెప్తాను, సో అంటే రబ్బర్ స్టాంప్ అన్నారు కదా, రబ్బర్ స్టాంప్ అంటే బేసికల్ గా పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టే ప్రెసిడెంట్ ఏదైనా చేస్తే రబ్బర్ స్టాంపే. కానీ ఇక్కడ చూస్తే ప్రెసిడెంట్ ప్రతి బిల్లుని రిజెక్ట్ చేయొచ్చు, సో స్టాప్ చేయొచ్చు. అంటే ఈ పవర్స్ ని చూస్తే ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్ లాగా కనిపించట్లేదు. ప్రెసిడెంట్ తలుచుకుంటే రబ్బర్ స్టాంప్ మాత్రమే కాకుండా ఒక సూపర్ పవర్ గా తయారవ్వచ్చు, అంటే పార్లమెంట్ యొక్క అన్ని బిల్లుల్ని అడ్డుకునే ఒక సూపర్ పవర్ గా తయారవ్వచ్చు. దెర్ ఆర్ ప్రొవిజన్స్. అయితే పార్లమెంట్ ఎప్పుడైనా తప్పు చేస్తున్నప్పుడు, ఆయనకి ఏదైనా తప్పు జరిగిందన్నప్పుడు, ఏదో ఒక ప్రజలకు ఇబ్బంది కలిగించే బిల్స్ ని ఆపాలనుకున్నప్పుడు మాత్రమే ఇవి యూజ్ చేస్తాడు. సో మనం ఏం చెప్పాలి ఎగ్జామ్ లో ఒక్కొక్కనొక్క పాయింట్, ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంపే అవ్వచ్చు, బట్ కొన్ని సందర్భాలలో ఆయన తన విచక్షణ అధికారాలను పరోక్షంగా ఉపయోగించుకొని ఒక తప్పు జరగకుండా ఆపొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, సో అంటే ఇది దీనికంటే సోనియా గాంధీకి సంబంధించి, సో అది ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కి సంబంధించి. అప్పుడు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఉన్నాడు, ఆయన బిల్లుని తిరిగి పంపించాడు, అప్పుడు దాన్ని యాక్టివ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. సో అట్లా కొన్నిసార్లు చాలా బిల్స్ ని పాకెట్ వీటో చేయడం, కొన్ని బిల్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ పాయింట్ విచక్షణ అధికారానికి సంబంధించి, అర్థమైందా? సో ప్రెసిడెంట్ కావాలంటే విచక్షణని యూజ్ చేసుకొని సూపర్ పవర్ కావచ్చు. ప్రెసిడెంట్ కావాలనుకుంటే విచక్షణ ఎందుకు? విజ్డమ్తో మెలుగుదాం. సో మనది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాదు, పార్లమెంటరీ సిస్టమ్, వాళ్ళకే మోర్ పవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు కదా, బిల్స్ని యాక్సెప్ట్ చేద్దాము అని చెప్పి యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది కంటిన్యూ అవుతుంది క్లాస్, ఇంకా చెప్తాను, చాలా చాలా కొంచెం ఓపికతో క్లాస్ వినండి, ఓకే? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది ఎంత చక్కగా అర్థమవుతే మీరు ఎగ్జామ్లో అంత క్వశ్చన్ అంత క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి డిస్క్రిషనరీ పవర్ అవసరమైతే వాడొచ్చు, అవసరం కాకపోతే వాడకపోవచ్చు. ఇది ఒక పాయింట్. సో ఫస్ట్ పాయింట్ డిస్క్రిషనరీ పవర్, విచక్షణ అధికారాలు ఎప్పుడు వాడొచ్చు అని చెప్పేసి. సో నెక్స్ట్ పాయింట్, సో సెకండ్, విచక్షణ అధికారాలను ప్రెసిడెంట్ ఎప్పుడు వాడొచ్చు, ఎప్పుడు వాడకూడదు. అదే బేసికల్గా మనకు ఆర్టికల్ 75 ఉంది, ఆర్టికల్ 75 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ 75 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే, మిగతాది తర్వాత చెప్తాను, ఫస్ట్ ఒక పిఎం గురించి చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ క్యాన్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ క్యాన్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, ఓకే? సో ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతి చేత నియమిస్తాడు, ఇంతే. సో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇంకా ఏముంది ప్రూఫ్ కోసం?
చూడండి, ప్రైమ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ అదర్ మినిస్టర్స్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ద నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ షాల్ నాట్ ఎక్సీడ్, అంటే ఎంతమంది ఉండాలో ఉంది అండ్ ప్రైమ్ మినిస్టర్ని ఎలా తీసుకోవాలో ఉంది. ఇంతకు మించి అంటే ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కానీ ఏ ప్రాతిపదికన ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అనేది క్లియర్గా లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్, సో బేసికల్గా ఏ పార్టీకి అయితే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో, మ్యాజిక్ ఫిగర్ అంటే పూర్తి స్థాయి మెజారిటీ అంటే వైడెస్ట్ మెజారిటీ, ఏ పార్టీకి అయితే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఏ చాయిస్ ఉండదు, ఖచ్చితంగా ఆ రూలింగ్ పార్టీ అంటే ఏ పార్టీకి అయితే మ్యాజిక్ ఫిగర్ వచ్చిందో ఆ పార్టీ నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అతన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసేయచ్చు డైరెక్ట్గా. దట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్ అంటే ఈ మ్యాజిక్ ఫిగర్ వచ్చిన వాళ్ళని అపాయింట్ చేయాలని లేదు, అయితే అంటే ఈ 75ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాము, అంటే సుప్రీంకోర్టు ఎలా వ్యాఖ్యానం చేసింది అంటే 75 ప్రకారం పిఎం ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎవరికి నచ్చితే వాళ్ళని కాదు. సో ఎవరికైతే ఎవరికైతే పవర్ ఉందో, ఎవరికైతే ఆ కెపాసిటీ ఉందో దాని కెపాసిటీ ఏంటంటే మ్యాజిక్ ఫిగర్. సెకండ్ పాయింట్, సో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు, హంగ్ అంటాం దాన్ని, ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు హంగ్. హంగ్ వచ్చినప్పుడు ఎవరినైనా కూడా ఎనీవన్, సో ఎనీవన్ ఎవరినైనా కూడా ప్రెసిడెంట్ పిలవచ్చు, అంటే జనరల్గా ప్రెసిడెంట్ సెరిమోనియల్ హెడ్డే, కానీ హంగ్ వచ్చినప్పుడు అది ప్రెసిడెంట్ ఇష్టం, బీజేపీని పిలుస్తాడా కాంగ్రెస్ని పిలుస్తాడా ఇట్స్ హిజ్ విష్ కంప్లీట్గా. సో అప్పుడు ప్రెసిడెంట్కి వచ్చేది ఏంటంటే సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్, అంటే సందర్భానుసారంగా వచ్చే విచక్షణ అధికారాలు, సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్, సందర్భానుసారంగా వచ్చే విచక్షణ అధికారం, సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్, దాట్ ఈస్ వాట్. ఇప్పుడు ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవర్స్ ఫస్ట్ చెప్పాం కదా, ఇప్పుడు ఇది ఎప్పుడు రాదు కానీ సందర్భాన్ని బట్టి. ఇక్కడ సూపర్ పవర్ ఎవరైపోతారంటే ప్రెసిడెంట్ అయిపోతారు, సో ప్రెసిడెంట్ విల్ బికమ్ ద సూపర్ పవర్. సో ఇది ఇంకొకరు, దీని గురించి కాన్స్టిట్యూషన్లో లేదు కానీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు నువ్వు బీజేపీని ఎందుకు పిలుస్తున్నావు, నువ్వు కాంగ్రెస్ని ఎందుకు పిలుస్తున్నావు, ఏ పార్టీని ఎందుకు పిలుస్తున్నావు అనే కాన్సెప్టే రాదు, అది ప్రెసిడెంట్ ఇష్టం. సో సందర్భం వచ్చింది కాబట్టి ప్రెసిడెంట్ విల్ ఎంజాయ్ దట్, దీన్నే సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ అంటాం. అంటే రబ్బర్ స్టాంపే, కానీ ఇటువంటి టైంలో ఆయన సూపర్ పవర్ అయిపోతాడు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇది బేసికల్గా కేర్ టేకింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, అది ఇది కూడా ఒక రకమైన కన్వెన్షనే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఆఫ్ డిస్కషన్, అదేంటంటే బేసికల్గా ఇంతకుముందు ఆర్టికల్ 74 ప్రకారం ప్రెసిడెంట్ ఏ పని చేసినా ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టే చేస్తారు, ప్రెసిడెంట్ ఏ పని చేసినా ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, బేసికల్గా ప్రెసిడెంట్ టూ థింగ్స్, ఎప్పుడైనా కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి లోక్సభను డిజాల్వ్ చేయమని చెప్పొచ్చు, ప్రైమ్ మినిస్టర్ సొంతంగా చెప్పడు, ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడంటే పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి మంత్రి మండలి రాష్ట్రపతికి డిజాల్వ్ చేయమని కోరొచ్చు. అంటే ప్రైమ్ మినిస్టర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి టూ కేసెస్, ఒకటి మ్యాజిక్ ఫిగర్ ఉండొచ్చు, మ్యాజిక్ ఫిగర్ ఉండకపోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ ఉన్నంత రోజులు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏది చెప్పినా వినాలి. ఇప్పుడు 2024 మొన్ననే కదా ఎలక్షన్ జరిగాయి, ఇప్పటికిప్పుడు నరేంద్ర మోదీ వెళ్ళి లోక్సభను రద్దు చేయండి అని చెప్తే ప్రెసిడెంట్ వినాల్సిందే. కానీ ఒకవేళ ప్రధానమంత్రికి అంటే ఆ రూలింగ్ పార్టీకి లోక్సభలో మెజారిటీ పోతే, అలా ఎలా పోతుంది సార్, టీడీపీ మద్దతు ఉపసంహరించుకున్నా, సో లేకపోతే జేడీయూ మద్దతు ఉపసంహరించుకున్నా ఆబ్వియస్గా ఎన్డీఏ మైనారిటీకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వం క్యాన్సిల్ అవ్వచ్చు. సో అప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సో అప్పుడు ప్రధానమంత్రి ఏదైనా చెప్పాడు అనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ మాట వినాల్సిన అవసరం లేదు, మాట వినాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎప్పుడైనా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం పాస్ అయిన తర్వాత, సో ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయడం చేయకపోవడం ప్రెసిడెంట్ ఇష్టం, అంటే రద్దు చేయడం కాదు చేస్తాడు, బట్ అది ఆయన డిస్క్రిషనరీ పవర్ లాగా ఫీల్ అవ్వచ్చు. సో ఇది, సో పిఎం ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యునో ఐ జస్ట్ టెల్ యూ, ఇది మహారాష్ట్రలో జరిగింది బట్ నేను దాన్ని పిఎంకి కనెక్ట్ చేస్తూ చెప్పాను. ఇప్పుడు 500 తీసుకోండి, జస్ట్ 500 ఫిగర్ తీసుకోండి, 500లో 251
వస్తే పవర్ని ఫామ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 251 ఎన్డీఏకి 255 మెంబర్స్ ఉన్నారు, ఎన్డీఏకి 255 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇందులో చీలికలు రావచ్చు. ఎలా చీలికలు రావచ్చు? సో ఇప్పుడు ఇందులో ఒక 120 మెంబర్స్ ఒకవైపు, 135 మెంబర్స్ ఒకవైపు ఎన్డీఏలో. ఈ 135 మెంబర్స్ కాంగ్రెస్ పార్టీ, యూపీఏ, కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాలు ఉంటాయి కదా, వాళ్ళతో కలిపి ప్రభుత్వం ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు. అయితే ఈ 120 మెంబర్స్లోనే ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు అండ్ కొంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండొచ్చు. అంటే అర్థమైపోయింది, అంటే నా పార్టీలోని కొంతమంది గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళు యూపీఏతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అసలు ఇది కరెక్ట్ కాదు, దీని బదులు మొత్తానికి అసలు లోక్సభని తీసేస్తే, లోక్సభని రద్దు చేస్తే అని అప్పుడు ప్రధానమంత్రి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి లోక్సభను రద్దు చేయండి అని కోరవచ్చు. అయితే జనరల్గా ప్రెసిడెంట్ ఏంటి, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తే వినాలా? కానీ ఇక్కడ అర్థమైపోయింది, ప్రైమ్ మినిస్టర్కి మెజారిటీ పోయింది. మెజారిటీ పోయినప్పుడు ప్రెసిడెంట్ వీళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు, వినకపోవచ్చు. సో అందుకోసం ఇక్కడ కూడా ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవర్స్, విచక్షణతో వ్యవహరించే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది, సో బేసికల్గా ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ ఉన్నంత, ఇప్పుడు ఇలా బేసికల్గా ద్రౌపది ముర్ము ఉంది, ఆమె ప్రధానమంత్రికే దేశరథుగా సపోర్ట్ కానీ యూనో ఆమె మద్దతు ఉంటుంది. కానీ ఒకవేళ ఆమె స్థానంలో ఇంకెవరో ఉంటే వినకపోవచ్చు. సో అదే ఇప్పుడు సార్ ద్రౌపది ముర్మే కదా, నరేంద్ర మోదీ మాట వినదా? వింటది. కానీ ఆమె ఇష్టం ఇప్పుడు, ఎందుకంటే నరేంద్ర మోదీకి మెజారిటీ పోయింది కాబట్టి మాట వినొచ్చు వినకపోవచ్చు. సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవర్ని యూజ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ అంటే ఆయన సొంతంగా ఏం చేస్తాడని చెప్పాను కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్, అది ఎప్పుడు అంటే ఎప్పుడైనా కూడా పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఏది మాట్లాడినా, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేబినెట్ భేటీ, మంత్రి మండలి భేటీ జరుగుతుంది కదా, వాళ్ళు ఏది మాట్లాడినా ఆ సమాచారం తెలుసుకునే హక్కు ప్రెసిడెంట్కు ఉంటుంది. ఆ సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రెసిడెంట్కు ఉంటుంది. సో కాబట్టి ఇది ఎందుకు ఎప్పుడు అంటే ఏదైనా వాళ్ళు ఏది డిస్కస్ చేసినా ఎప్పుడంటే అప్పుడు ఆయన ఇష్టంతో తెలుసుకునే హక్కు ఉంటుంది. సో ఇవన్నీ మీకు చెప్పాను. సో ఇప్పుడు మనం క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పేశాను కదా, నెక్స్ట్ స్టైల్. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 1. సో ఫస్ట్ రాష్ట్రపతి, సో రబ్బర్ స్టాంప్ రావచ్చు, ఏ సందర్భంలో విచక్షణ అధికారాలు ఉపయోగించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది? ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 74 ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 74 దేర్ షాల్ బి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలంటే దేర్ షాల్ బి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 74 ఇది. అయితే ద కాన్స్టిట్యూషన్ ఇంప్లిసిట్లీ మెన్షన్స్ అబౌట్ డిస్క్రిషనరీ పవర్స్, అంటే ఇండైరెక్ట్ గా, లేకపోతే కాన్స్టిట్యూషన్ డు నాట్ ప్రొవైడ్ అబౌట్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి విచక్షణాధికారాల గురించి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయదు. కానీ సో అవసరాన్ని బట్టి, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ యూజ్ సమ్ ఆఫ్ ద డిస్క్రిషనరీ పవర్స్. ఏంటి అది? ఫస్ట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 111 ఒక బిల్లు ప్రెసిడెంట్కి వస్తే ఆయన ఏ విధంగానైనా రెస్పాండ్ అవుతాడు. బిల్లుకి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలా, ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలా, ఖచ్చితంగా సైలెంట్గా ఉండాలా, ఏదైనా ఆయన ఇష్టం. ఈయన ప్రధానమంత్రి మంత్రిమండలి మాట వినడు. ఈ సందర్భంలో నచ్చిన ఆయన నచ్చినట్టే బిల్ అప్రూవల్ ఇస్తాడు. కానీ ఇందులో సీక్రెట్ అంటే కనిపించని పాయింట్ ఏంటంటే, ప్రెసిడెంట్ ఎప్పుడూ కూడా ప్రభుత్వం తనకు పూర్తి మద్దతుగా ఉన్న వాళ్ళని తీసుకుంటుంది. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ తీసుకున్నా కానీ, ద్రౌపది ముర్ము తీసుకున్నా కానీ, వీళ్ళు బీజేపీ సపోర్టర్స్. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ మీరు తీసుకుంటే, సో ప్రతిభ పాటిల్ మీరు తీసుకుంటే, వాళ్ళు యూపీఏ సపోర్టర్స్. అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ప్రెసిడెంట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే సో దట్ ప్రెసిడెంట్ ఈ విచక్షణాధికారాలని తక్కువగా యూజ్ చేయొచ్చు, పార్టీకి యాంటీగా వెళ్ళకపోవచ్చు. సో ఇంట్రడక్షన్ మీకు ఇచ్చాను, కొన్ని సందర్భాల్లో విచక్షణాధికారాలు ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్, దీని గురించి ఒక 3-4 లైన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ పాయింట్, సో అకార్డింగ్ టు ఆర్టికల్ 74 ఏం చెప్తుంది? కానీ హంగ్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ దీనికి కనెక్షన్ 2కి కనెక్షన్ పాయింట్, కేర్ టేకింగ్ ప్రైమ్ మినిస్టర్. అంటే పవర్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ చనిపోతే కేర్ టేకింగ్ ప్రైమ్ మినిస్టర్ని కొన్ని రోజులు మ్యాటర్ సెటిల్ డౌన్ అయ్యేంత వరకు ప్రెసిడెంట్ కేర్ టేకింగ్ ప్రైమ్ మినిస్టర్ని పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు కూడా.
సో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కేర్ టేకింగ్ ప్రైమ్ మినిస్టర్ ని పెట్టకుండా డైరెక్ట్ గా రాజీవ్ గాంధీని పెట్టేశారు. సో అది కూడా ఒక విచక్షణ అధికారమే కదా. సో ఇది థర్డ్ విచక్షణ అధికారం. సో నెక్స్ట్ ఇది ఫోర్త్ విచక్షణ అధికారం. సో ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తమ మెజార్టీని లూజ్ అవుతారో అప్పుడు వాళ్ళ మాట ప్రెసిడెంట్ వినాల్సిన అవసరం లేదు. సో రాష్ట్రపతి వినాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మెజార్టీ ఉన్నంత కాలం ఖచ్చితంగా వినొచ్చు. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినప్పుడు, సో అంటే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలా ఉంచాలా అని చెప్పేసి ప్రధానమంత్రి మంత్రిమండలి ఏం డిస్కస్ చేసుకున్నా ఆ సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకునే స్వేచ్ఛ రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు అయిపోయింది కదా ఎక్కడెక్కడ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయో. నెక్స్ట్, సో ప్రెసిడెంట్కి విచక్షణ అధికారాలు డిస్క్రిషనరీ పవర్స్ ని యూజ్ చేసుకోవడానికి కాన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వివిధ సందర్భాలు ఉన్నాయి. దేర్ ఆర్ వేరియస్ ఇన్సిడెంట్స్ ఇన్స్టాన్సెస్ వేర్ ద ప్రెసిడెంట్ విల్ గెట్ ఎ చాయిస్ టు యూజ్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్. బట్ ద థింగ్ ఈస్ దాట్ ప్రెసిడెంట్ షుడ్ రిమెంబర్ దాట్ ఇండియా ఈజ్ ఎ పార్లమెంటరీ సిస్టమ్, ఇండియా ఈజ్ నాట్ ఎ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ ఎవ్రీ టైమ్ డిస్క్రిషనరీ పవర్స్ ఎవ్రీ టైమ్, దెన్ ఇండియా విల్ ఇండైరెక్ట్లీ కన్వర్ట్ ఇన్ టు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో రాష్ట్రపతి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ విచక్షణ అధికారాలను యూజ్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలి. సో నెక్స్ట్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఈజ్ అ రబ్బర్ స్టాంప్ అని చెప్పి ఇచ్చారనుకోండి. దీన్ని బట్టి చూస్తే ప్రెసిడెంట్ ఒక సూపర్ పవర్ అవ్వడానికి రాజ్యాంగంలో కనిపించని నిబంధనలు ఎన్నో ఉన్నాయి. ఆయన తలుచుకుంటే ఒక సూపర్ పవర్ గా, ఒక సూపర్ హీరోగా, ఒక ప్రైమ్ పవర్ గా తయారవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ హీ షుడ్ యాక్ట్ ఆన్ హిస్ విజ్డమ్. సో ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ అని తెలుసుకొని ఆయన విజ్డమ్ తో వ్యవహరించి సో ప్రతి బిల్లుకి ముందుకెళ్ళాలి అని చెప్పి చెప్తారు. సో ఇప్పుడు క్లియరా? సో ఇప్పుడు దానికి సంబంధించి మీకు అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు ఇప్పుడు క్వశ్చన్స్ చూపిస్తాను. సేమ్ ఇప్పుడు దీని కంటెక్స్ట్ లోనే గవర్నర్ ది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు ఇక్కడ క్వశ్చన్స్ కనబడుతున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ని మొత్తం మీరు చూడండి ఒక 5 సెకండ్స్. సో ఫస్ట్ నేను మళ్ళీ చదవదలుచుకోలేదు, మళ్ళీ సాగదీసినట్టు అవుతుంది. 1, 2, 3, 4 చూడండి, 5, 6 పోయిందా? సరే, ఐ థింక్ ఆర్డర్ మిస్ అయినట్టుంది. 6 లేదా? 6 కూడా ఉంది కదా, 6 కూడా ఉంది. ఈ PDF కూడా మీకు షేర్ చేస్తా. చూడండి, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ రాయగలుగుతారా లేదా? యూ కెన్ రైట్ ద ఆన్సర్ ఆర్ నాట్, దాట్స్ ఇట్. సో ఇదే లెవెల్లో గవర్నర్కి సంబంధించిన క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే గైస్ చూడండి, సో అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి నేను చేస్తుంది ఏంటంటే ఈ PDF నేను ఇస్తాను మళ్ళీ. అంటే ఇప్పుడు ఈ 2-3 పాయింట్స్ ఏ పరిస్థితుల్లో డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేస్తారు, ఎలా ఇంట్రడక్షన్, ఎలా కంక్లూషన్, ఇవన్నీ కూడా నేను ఇస్తాను మీకు, యూ నీడ్ నాట్ వరీ. కాకపోతే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా స్టూడెంట్స్ అంటే అదొక రాట్ లెర్నింగ్, అంటే క్వశ్చన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ని 100% ఇలా ఆ క్వశ్చన్స్ని బట్టి కొట్టేసి ఇలా వెళ్తున్నారు. ఇప్పుడు ఇంత క్లాసెస్ వినడం ఎందుకు? నేను ఇచ్చిన PDF కూడా మీరు చదివేసుకొని బట్టి కొట్టేసి వెళ్ళొచ్చు, కానీ ఆ ఎగ్జామ్కి క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే మనసులో నుంచి మీకు కంటెంట్ రావాలి. కంటెంట్ ఎంతో ఉంటుంది బ్రెయిన్లో, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, దానికి ఏం రాయాలి, ఏం రాయకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కంటెక్స్ట్లో మీరు తెలుసుకొని ముందుకెళ్తే యూ కెన్ డూ వండర్స్, ఓకేనా? సో ఇది, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది కొన్నిసార్లు ఫ్రీగా కూడా పెట్టొచ్చు యూట్యూబ్లో, ఐ కెన్ కీప్. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్, సో ఇదే లెవెల్లో ప్రతి టాపిక్ ని డిస్కస్ చేసి నేను ఒక లిమిట్ పెట్టుకోవట్లేదు, ఇన్ని క్వశ్చన్లు అన్ని క్వశ్చన్లు అని. ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాను. ఐ విల్ ఆల్సో యునో ఆన్సర్స్ కూడా డిస్కస్ చేస్తాను పాయింట్ టు పాయింట్. మీరు ఆల్రెడీ గ్రూప్ 2 ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు క్లాసెస్ విన్నారు. సో అంత ఇంటెంట్ తోటి అద్భుతమైన కంటెంట్ ని మీకు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను, ఓకే? సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఆ కోర్స్ కి సంబంధించిన లింక్. సో ఇండివిజువల్ మాత్రమే కాకుండా ఫుల్ లెంత్ కోర్సెస్ కావాలన్నా కూడా యూ కెన్ ప్రొసీడ్, యూ కెన్ గెట్ ఇట్, ఓకేనా?